పచ్చని పంట పొలాలు, గలగల పారే సెలయిళ్ళు, సవ్వడి చేసే కొబ్బరి చెట్లు, ఆదరాభిమానాలతో పలకరించే జనం. ఇది తూర్పుగోదావరి జిల్లా కోనసీమలోని ఓవైపు దృశ్యం. మరోవైపు నిత్యం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని జీవనం, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. కోనసీమ వాసులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. జిల్లాలో ఆయిల్ వెలికి తీసే పనులు వారి పాలిట శాపంగా మారాయి. 16 మండలాల పరిధిలో జిఎస్పిఎల్, ఓఎన్జీసీ, రిలయన్స్, కేఎన్ ఎనర్జీ వంటి సంస్థలు నిత్యం గ్యాస్, ఆయిల్ నిక్షేపాలు వెలికితీస్తాయి. ఇందుకోసం పైపు లైన్లు వేశారు. అవి పురాతన కాలం నాటివి కావడంతో తరచూ లీక్ అవుతున్నాయి. జనావాసాల మధ్య నుంచి పైప్ లైన్లు వేయడంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని జనం ఆందోళన చెందుతున్నారు. గతంలో తాటిపాకలో గ్యాస్ లీకేజ్ కారణంగా భారీ అగ్ని ప్రమాదం జరిగింది. 2 నెలల క్రితం మలికిపురంలో గ్యాస్ లీక్ అయింది. అధికారులు అప్రమత్తమై వెంటనే అరికట్టారు. తాజాగా మలికిపురంలో పెట్రోల్ బంక్ వెనక గ్యాస్ లీక్ అవ్వడంతో స్థానికులు భయాందోళన చెందారు. దీన్ని గుర్తించిన పెట్రోల్ బంక్ యాజమాన్యం సమాచారం ఇవ్వడంతో అధికారులు చేరుకుని దాన్ని మూసివేశారు. లేకపోతే పెట్రోల్ బంకుకు మంటలు వ్యాపించి భారీ ప్రమాదం జరిగి ఉండేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా గ్యాస్, ఆయిల్ వెలికితీస్తున్న సంస్థలు తమ లాభాలపై కాకుండా ప్రజల ప్రాణాలపై దృష్టి పెట్టి గ్యాస్ లీకేజీలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోనసీమ ప్రజలు కోరుతున్నారు.